హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ నేను మీ హరీష్ హరీష్ కాన్సెప్ట్ నుంచి ఈ రోజు మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం దగ్గర ఉన్నాం యావత్ ప్రజలందరికీ ఆషాఢమాసం బోనాల శుభాకాంక్షలు ఈ రోజు బోనాల పండగ అత్యంత వైభవపేతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తదన్నమాట మన తెలంగాణ గవర్నమెంట్ ఇది ఓన్లీ హైదరాబాద్ పండగ అంటేనే కాదన్నమాట యావత్ ఆంధ్రప్రదేశ్ ఇండియా వైజ్ నుంచి కూడా పాపులారిటీ సంపాదించుకుంది మన ఉజ్జయిని మహంకాళి అమ్మ ఆల్మోస్ట్ 110 ఇయర్స్ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ కి ఎంతో ప్రత్యేకత ఉందన్నమాట ఒకప్పుడు 110 ఇయర్స్ కిందము చాలా మంది స్కిన్ డిజీజెస్ ఇట్లా ప్లేగు లాంటి వ్యాధి వచ్చినప్పుడు కొందరు మొక్కుకొని మరి అప్పుడు అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ ప్రతిష్ఠిస్తామని మొక్కుకున్నారన్నమాట ఆ త్వరకాలంలోనే చాలా మందికి ఆ స్కిన్ డిజీజెస్ లాంటి వెళ్ళిపోయినాయన్నమాట అప్పుడు 1813లో అనుకొని 1814 to 1815లో అమ్మవారిని ప్రతిష్ఠించినారన్నమాట దాని తర్వాత 1964లో స్టోన్ తో చేశారు ఆ స్టోన్ తో చేసినప్పుడు కూడా ఈ అమ్మవారిని పెడుతున్నప్పుడు పక్కన మాణిక్యమ్మ అమ్మవారు కూడా వెలిసారనమాట అందుకనే ఇక్కడ మనం చూసుకుంటే ఇద్దరు అమ్మవార్లు ఉంటారు ఒకరు ఉజ్జయిని మహంకాళి పక్కన మాణిక్యమ్మ అన్నమాట సో 110 ఇయర్స్ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ విశిష్టత సికింద్రాబాద్ లో ఉండడం ఎంతో అదృశ్యం అన్నమాట సో ఇక్కడ దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలి ఈ రోజు ప్రత్యేకించి సీఎం గారు మినిస్టర్లు అందరూ కూడా ఈ టెంపుల్ కి ప్రతి పండుగ రోజు తప్పకుండా విచ్చేసి దర్శనం చేసుకుంటారు ఇందాకే మనం మల్లారెడ్డి గారిని చూసామన్నమాట నౌ వి హావ్ సో మెనీ సెలబ్రిటీస్ లైన్డ్ అప్ మన తెలంగాణ జాన్ మల్లారెడ్డి ఉన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న బోనాలన్నా థాంక్ యూ సో మచ్ వచ్చిన హైదరాబాద్ కి కల వచ్చింది అవునండి అవునండి థాంక్ యూ రైట్ అన్న థాంక్ యూ సో మచ్ महंकाली माता की जय।